Excuse me. Yeah. ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు? ఈరోజు లిఫ్ట్లో ఒక క్యూట్ అబ్బాయిని చూశాను. అతనితో మాట్లాడాలనుంది, కానీ ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఎలా మాట్లాడాలో చెప్పొచ్చు కదా, లేకపోతే నేను ఇయర్ కూడా సింగిల్గానే మిగిలిపోతా. కానీ నువ్వెందుకు ఆ అబ్బాయిని అంతలా లైక్ చేస్తున్నావు? అదంతా నాకు తెలీదు, కానీ ఒక మంచి ఫీలింగ్ ఉంది. కరెక్ట్. ఇలాంటి థింగ్స్ లో మనం మన ఇన్నర్ వాయిస్ ని నమ్మాలి. నువ్వు హ్యాపెన్ ఎందుకు ట్రై చేయకూడదు? హ్యాపెన్? అదేంటి? హ్యాపెన్ ఇస్ ఎ డేటింగ్ యాప్. నాకు నమ్మకం లేదు ఈ డేటింగ్ యాప్స్ మీద. అన్ని హుక్అప్స్ అండ్ క్యాజువల్ రిలేషన్షిప్స్ కోసమే కదా, నాకు అలాంటిది ఏమొద్దు. నాకు రియల్ రిలేషన్షిప్ కావాలి. అదే మరి, హ్యాపెన్ అలా కాదు. ఇది హుక్అప్స్ కోసమో ఆర్ వెడ్డింగ్స్ కోసమో కాదు. నువ్వు డిసైడ్ చేయాలి నీకేం కావాలి అని. ఒక ఫన్ స్టోరీయా, ఆర్ ఒక లైఫ్ పార్ట్నరా? ప్లస్ హ్యాపెన్ ఇస్ ఎ సేఫ్ ప్లేస్ టు మీట్ పీపుల్. ఇందులో ఎన్నో వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే నువ్వు వాళ్ళని బ్లాక్ ఆర్ రిపోర్ట్ చేయొచ్చు. సరే, ఓకే, నువ్వు చెప్తున్నావు కదా, ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. ఏంటి, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? నీకు గుర్తుందా, లాస్ట్ వీక్ ఒక అబ్బాయి గురించి చెప్పాను. అతన్ని నేను హ్యాపెన్ లో కలిశాను. అతను నాతో డేట్కి వెళ్దామని అన్నాడు. నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా. నైస్ నైస్, ఇంకేంటి మరి, వెళ్ళు. డేటింగ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ దట్ ఇన్నర్ వాయిస్. వెన్ యు నో ఇట్స్ రైట్ పర్సన్ ఫర్ యూ, యూ జస్ట్ నో. సో ఆ వాయిస్ ని నమ్మండి. Happen is here to be your wingman and change your love life. మరి ఇంకేం చూస్తున్నారు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో హ్యాపీని డౌన్లోడ్ చేసుకోండి. మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఏంటి గొడవలు? వాడే బూతులు తిట్టాడు, చూస్తూ ఊరుకోవాలా? నువ్వు హీరోవి మరి, అయినా నువ్వేమనకుండానే వాడిని తిడతాడా? అసలు దానికి నాకు సంబంధమే లేదు. ఈ గొడవ అంతా అదిగో ఆ రమేష్ గారిది. మరి నువ్వేంటి, పెద్ద రాయుడువా? కామెడీలు చేయొద్దు. అయినా గొడవలేంటి, సిగరెట్లు తాగడం ఏంటి, కుండబద్దలు కొట్టేసి బా చదువుకుంటా, బా డబ్బులు సంపాదిస్తా, నేనేంటో చూపిస్తా అన్నావు? అవన్నీ సినిమా డైలాగ్లేనా? ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? నీలాగా మోసం చేసే రకం కాదు నేను. నా ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే నిలబడ్డాను. నేను సిగరెట్ తాగితే నీకేంటి ప్రాబ్లం? అయినా నువ్వెవరు నన్ను అడగడానికి? నాకు నచ్చింది నేను చేస్తా, నీ ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు, నీకు నచ్చింది నువ్వు చేసుకో. సారీ. ఇదే లాస్ట్ బస్, 1 hour కి బస్సెస్ లేవు. బా, మా మమ్మీ డబ్బులు ఇచ్చింది కానీ నేను టేబుల్ పైన మర్చిపోయా. అయ్యో పిచ్చిదాన్ బావే, అలా ఎలా మర్చిపోయావు? నా దగ్గర కూడా ఒక టికెట్కి డబ్బులున్నాయి. మరి ఇప్పుడు ఎలా? సరే, ముందైతే ఎక్కుదాం పదా. సరే. ఇప్పుడు ఏం చేద్దామే? ఏమోని. నువ్వు ఉండు, నేను చెప్తా, ఓకేనా? టికెట్ అమ్మా, ఎక్కడికి? ఎస్ఆర్ నగర్. నేను మాట్లాడతా అంకుల్ తిను. చెప్ నేను చెప్తా చెప్తా. డబ్బులు ఎవరిచ్చారు? ఆ అబ్బాయి ఇచ్చాడు.
చూపాడు. నేను డబ్బులు తీసుకురాలేదని తనకెలా తెలుసు? రే తేజ, వందన నీకు థ్యాంక్స్ చెప్పమందిరా. నీతోనే మాట్లాడేది. ముందే రోడ్డు దాటడం కూడా రాదు, చూసుకొని పో అమ్మా. వినిపిస్తుందా? ఫ్రియా, ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతిపల్లె రాలిపోతాయి. ఫ్రియా, రోడ్డు దాటడం రాకపోతే మూతిపల్లె రాలతాయి. ఫ్రియా, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఫ్రియా, ఓకే ఓకే. అయినా కాలేజ్ నెక్స్ట్ స్టాప్ లో అయితే ఇక్కడ ఎందుకు దిగాడు? అడుగు అడుగు అడుగు. ఇక్కడ ఎందుకు దిగావు? నేను కాదు, ఏంటే తను. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లా ఉండాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలో చెయ్యండి, పోయి చదువుకోండి అమ్మా. వెళ్ళబడే వెళ్ళే. ఇట్లా వస్తారా వాడు? చాలా డేంజర్ కండక్టర్ వాడు. వస్తాడు. ఐదు నిమిషాలు ఉంది. నాడు నాడు ఆ రోజు స్మోక్ కొట్టి గుమ్మ అయిపోయాడు రైడు. మన సిగరెట్ ఎందుకు తాగిపించినవరా? ఆ రోజు వందనగిట హెల్ప్ చేయకపోయిన అంటే పెద్ద స్టంట్ అవుతుండే తెలుసా? అరే రమేష్, ఇంకోసారానికి ఏమన్నా అలవాట్లు చేసినావు అనుకో, నీకు మీ అమ్మ గుర్తొచ్చేటట్టు చేస్తా. ఏమేంద్రా, ఏమేం? నాకు ఇష్టమయ్యేది ఆగిన ఆడే నన్ను బలవంతం చేయలేదు. రే వందన లేకపోతే ఆ జైలుగా నిన్ను వదిలేటోడే కాదు. ఇగో మీ డాడీ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కలిసి 90 mm రాడు దింపెట్టాలి నీకు. అసలు వందన ఏం చేసిందిరా? ఏంది వందన ఏం చేసిందా? రే ఇంత జరిగిందని నాకెందుకు చెప్పలేదురా? వందననే చెప్పొద్దన్నది. ఏ నడనరా, మళ్ళీ గేట్లు వేసేస్తారు. నడు నడు. రే ఏదో బండికి ఎదురుగా దోసేయండిరా, నాకు చచ్చిపోవటం కావాలి. రే ఇవాళ నేను నిజంగా దోసేస్తారా? ఇలా అన్నావేంట్రా నువ్వు? చంపేయ్ బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. వచ్చారా వచ్చారా? వర్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద ఇయర్ స్టూపిడ్స్ రాస్కెల్, గెట్ అవుట్ ఫ్రమ్ మై కాలేజ్. అరే మా కాలేజీలో నీకేం పని? చల్ బడికి నాడు. సార్ 2 minutes కదా సార్ లేట్ అయింది. పంపించను రా తేజ, నిన్నైతే అస్సలే పంపించను. నీ వల్ల నా ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం సార్ ఆ ఫోన్ ఏముంది? రే నీకెందుకురా? ఫీజులు కట్టించుకునేటప్పుడు అమ్మా అమ్మా అని ఇప్పుడు ఒరేకి తగ్గకుండా మాట్లాడుతున్నారేంటి సార్? మీరందరూ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టేశారమ్మా? అందరం కట్టేశాం సార్. అందుకే ఈ చేంజ్ అవ్వర్రా, అయినా మీతో నాకు మాట్లాడరా. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది సార్, లోపల పంపించాను సార్, ప్లీజ్ సార్. 50 పదం సార్ అయితే పొద్దు పొద్దున్న వర్షాలు ఎక్కువైపోయి తీసుకోండి. ఏమన్నారా? ఏమని లేదు సార్. రే మిమ్మల్ని మాత్రం పంపించండి రా. రే పొట్టడా, ఎవడరా ఎవడరా దంది? ఎందుకురా సార్ నట్లు అవమానిస్తారు? నేనైతే కాదు సార్. ఇప్పుడు దాకా మిమ్మల్ని పంపిద్దాం అనుకున్నారా? ఇప్పుడు సచ్చిన పంపించరా. ఎవడ అడిగాడ్రా నిన్ను? నడుర్రా నిన్ను అడిగి వేస్ట్. అదే సార్ అన్న అడిగి వేస్ట్ అంటున్నా. వాడెవడు? ప్లీజ్ సార్ పంపించండి సార్. పదవే నేను పంపినంటే పంపిను, వెళ్ళిపండి. నేను చూసుకుంటారా? నేను ఇక్కడ చెప్తాదా? నేను చూసుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామరా? ఏం సార్ పిలిచారు? ఇంత లేకున్నా వెంట్రా వెళ్ళిపా. బంగాడుదా మామా. అవునరా, ఫోటోషూట్ పోదాం, తిరుగుదాం, మంది తిందా, మస్తు మొదస్తారా నీ అమ్మ. మెసేజ్ పోతుందేమో కదరా. రే మనకు అసలు ఐడి కార్డే రాలేదు, ఇంకా మెసేజ్లు అంబనికి రంబర్లు ఎక్కడివి?
కరెక్టే మన జల్ తీసుకురా లే ఆలోచించకుండా అనుకుని చేసేయాలి మామ జబర్దస్త్ ఉంటుంది మామ నా నమ్మురి హే హాయ్ హాయ్ మీ ఎవరికి కాదు తేజాకి అక్కడ మన జైలు ఎవరిని రాణిస్తలేడు ఆయన నీకెందుకు లేట్ అయింది లేట్గా పడుకున్నా లేట్గా లేచా లేట్గా ఎందుకు పడుకున్నావు కే డ్రామా చూసా కాబట్టి అదేరా అబ్బాయిలందరూ అమ్మాయిలకు కనిపిస్తారు అదే రే వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారా వేసేస్తారు అది సర్లే గాని మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఫోటో షూట్ కి ఓ వావ్ కెన్ ఐ జాయిన్ యు గైస్ కమ్ ఆన్ yes no why ఇంత మంది అబ్బాయిల మధ్యలో నువ్వెందుకు అది కూడా బంగొట్టి ఇట్ విల్ బి ఎ క్రేజీ ఎక్స్‌పీరియన్స్ నో చలో నో 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 ఐ విల్ జాయిన్ యు గైస్ అరే నువ్వు వచ్చే మీరా నేను చూసుకుంటా జబర్దస్త్ ఫోటోలు తీయొచ్చు ఏమంటావ్ అరే వద్దురా బాయ్ ఏ నువ్వు కరా బాయ్ కెమెరా రెంట్ తీసుకుంటున్నాము పైసలు రెడీ చేసుకొని ఇచ్చి పడేయాలి వాళ్ళ అన్నాడు మామ అన్నాడు దొరికారు కొడుకులు లొకేషన్ చాలా దూరం ఉంటది కానీ మస్తు ఉంటది తెలుసా చాలా బాగుంటది దగ్గరకు వచ్చేసినట్టు సారీ సారీ ఇట్స్ ఓకే రే నీకు దిండిస్తా మేము లెగిసిపోతాం పండుకోరా నేనేం చేస్తారా భయ్ చక్కనే కూర్చున్నా అటు చూడరా ఓ అమ్మమ్మా రే సియూ నోనో కాకా ఒళ్ళే ఆహా నాతో అయితలే బాబ్ నేను ముంగడెళ్ళి కూర్చుట ఆహా జాను చెప్పమే చిరుగా ఎక్కడో చెయ్యి వెళ్ళి నెక్స్ట్ సాంగ్ వాట్ అబౌట్ అటెండెన్స్ అది ఏమో నాకు ఐడియా లేదు చికిత్స కుమ్మేస్తా ఆటో ఎక్కితే పిసికేస్తా ఏమైంది ఆడమని సోపలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థం చేసుకోవాలి ఎందుకు ఆపుతున్నావు బ్రో నేను చంపేసేది ఇక్కడే బ్రో కాసేపాకు చచ్చిపోతా బ్రో రే నువ్వు పోయి ముందుకు సోపో నాకు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉంది బ్రో వాట్స్ ఏ అర్థమైంది బ్రో సారీ నేను వెళ్ళి ముందు కూర్చుంటా నో నో యు ప్లీజ్ సిట్ హియర్ బ్రో నాకు ఏదైనా అవకాశం ఉందా బ్రో అర్థమైందిలే అటెండెన్స్ రిజిస్టర్ ప్లీజ్ అయినా ఈరోజు ఎక్కువ మంది రాలేరు సార్ ఎందుకు వస్తారా ఆ బ్యాక్ బెంచర్ గాళ్ళు అందరినీ జడగొడుతున్నారు వీళ్ళు జడిపోయేది కాక వేరే గ్రూప్ అమ్మాయిని యాడ్ చేసుకుని మరీ జడగొడుతున్నారా మెయిన్గా తేజగాడు వాడక్కడ చాలు క్లాస్ మొత్తాన్ని జడగొట్టడానికి ఈ తేజగాన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేద్దాం ఎస్
తేజను ఎలా అయినా కంట్రోల్లో పెట్టుకోవాలి. మొహం మీదే నువ్వెవరో అని అడిగాడు కదా, మరి మళ్ళీ నువ్వెందుకు ఏదో మంచి చేద్దామనుకుంటున్నావు? నాకు ఇష్టమే. ఇండియన్ ఫ్లాగ్ రా, ఇండియా పాకిస్తాన్ బార్డర్ లేక బ్యాక్గ్రౌండ్ సెటప్ చేయించుకుంటా. అబ్బా తమ్ముడు నా దగ్గర మస్తు ఫోటోలు ఉన్నాయి, చూసే బురాన అయిపోతావు. చూపి ఏంద్రా, ఫోటోలన్నీ నల్లగా బ్లర్ ఉన్నాయి. నేను తీసే ఫోటోలైనా ఏం చక్కగా ముఖాలైనా కనిపిస్తాయి. అరే నీ ఫోన్ ఎడ పెట్టుకుంటురా. మరి అడ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ క్లిక్ అయిపోతాయి కదా మామ. నువ్వు మినిమం పట్టించుకోదిసంటివన్నీ నడు పోయి ఫోటోది. చూడగానే డైరెక్ట్ ఫోటోకి దండ వేయాలనిపించాలరా. కానీ తీ ఇప్పుడుది. రెడీ సార్ గిట్టుమా, రెడీ. సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ. అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగు. అరే ఉమా, నెక్స్ట్ నీ టీషర్ట్ రా కరా. ఈ టీషర్ట్ లా నీతో పాటు ఇంకో ఇద్దరు సరిపోతారు రా. అరే చూసే నీ టీషర్ట్ రా. మీది ముంబయా? కాదు, ఢిల్లీ. పార్లమెంట్, గేట్వే ఆఫ్ ఇండియా. హా, ఎస్. యాక్చువల్లీ మమ్మీది తెలుగుయే, ఆంధ్ర. డాడీ ఢిల్లీ. ఢిల్లీ డాడీయా? అవును. మళ్ళీ నువ్వు ఢిల్లీ జాతా, ఇద్దరే ఉంటా? ఇక్కడే. అచ్చా అచ్చా. తుమ్తో చోటా బచ్చా. సేమ్ టు యూ. నువ్వు ఫోటోస్ దిగవా? యు క్లిక్ మై ఫోటోస్. ఓకే. రేయ్ కెమెరా ఇక్కడి. ఏ నేను తీసారా నీ అమ్మ? మీరా దింపాలరా? మీరా నే ఆరా? మీరా నే బోత్ అచ్చా కిన్సా హూ. మేరే పెద్ద మామకు ఫోటో స్టూడియో హే నీ అమ్మ. ఓ, మీ అమ్మకి కూడా ఫోటో స్టూడియో ఉందా? నవ్వకుర్రా నీ అమ్మ. రెడీ రెడీ, పోస్ పోస్ పోస్. ముందు కెమెరా స్విచ్ ఆన్ చేయరట్టు మీరిగా. ఓహో, రెడీ మీరా, రెడీ. ఏమైంది అసలు బొంగులు? కెమెరాల బ్యాటరీ పెట్టరా పిత్రేగా. ఓహో, రెడీ. ఓకే, ఇస్ దిస్ ఫైన్? నో నో, కొంచెం బెండ్, కొంచెం. ఇస్ ఇట్ ఫైన్? రెడీ. ఓకే, కొంచెం. ఎస్ బట్ కొంచెం కొంచెం డౌన్. ఇలాంటి లొకేషన్ లో చచ్చిపోతే శవం కూడా దొరకదు. చచ్చిపో. కమాల్ హే. రే బుక్కడి ట్రా. క్లిక్ ఫాస్ట్ నో. రెడీ రెడీ, బెండ్ బెండ్. ఏం చూస్తున్నారా? నేనేం చూసినా? నేనేం చూడలే. ఆయన నువ్వేంద్రా ఫోటో తీసుకుంటే మొత్తంలో వస్తున్నావు. ఆడేం చూస్తున్నారా? ఇడ చూడు, ఇడ చూడరా, ఇడ చూడు. బ్రో బ్రో బ్రో, నేను చచ్చిపోతా బ్రో. అదే ప్లేస్ లో మీ సిస్టర్స్ ఉంటే చూస్తారా? ఫాల్తు గాళ్ళు. ఏమైంది? ఇదిగో వీడిని నా ఆంటీ అంటున్నాడు. నేనేమోనా తినమ్మ, ఇజ్జత్ అంతా పోయింది. ఎరా నా నొంగమంటావా? దిస్ ఈస్ ఫైన్. ఓకే, కామిష్నా కొడక. హలో బాబు, ఒక ఫోటో తీయచ్చు కదా? ఓకేనా?
స్టిల్ చేంజ్. ఓకేనా? హెయిర్ హెయిర్ ఓకే. ఇదిగో ఇలా అని కోతిలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. హెయిర్ ఇలా పెట్టు, హెడ్ డౌన్ చేయి, స్మాల్ స్మైల్ ఇవ్వు. చాలు చాలు. ఓకే ఓకే సారీ. రెడీ, వెరీ నైస్. ఏది వర్కౌట్ కాకపోయినా ఫోటోగ్రాఫర్ గా పనికొస్తావురా. ఓన్లీ అమ్మాయిల ఫోటోలే తీస్తాడు రాయుడు. ఇక్కడి నుంచి దూకితే ఖచ్చితంగా చచ్చిపోతారా? నీకు దండం పెడతా, దూకేరా బాబు. రే రే రే, ఈ టైంలో తాగితే మస్తు ఉంటుంది మామా. తాదామా? ఏమంటారు? రోడ్ మీదనే వైన్స్ ఉంది, మీరు ఊ అనురి, చల్లటి వీరు తెచ్చుకుందాం. రే నాకు భయం వేస్తుందిరా. నేను ఇంతకుముందు ఇప్పుడు తాగలేదురా. నేనున్నా కదా మామా, భయం ఎందుకు? నువ్వు ఒక 200, నువ్వు ఒక 200 దిగిరు, మిగిలిన మొత్తం నేనే చూసుకుంటా. ఏమంటారు? ఏంద్రా నువ్వు, ఫస్ట్ సిగరెట్ కొట్టించినావు, ఇప్పుడు బంగ్ కొట్టించినావు, మళ్ళీ పైకేంచి బీర్లు తాగదా మస్తు ఉంటుంది అంటున్నావా? మన వయసు ఎంత, నువ్వు చేద్దామంటున్న పనులేంద్రా? ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? రే వద్దురా బాయ్ అంటే అయిపోతుంది కదా, దానికెందుకు కాలిపిలి ఓడుతున్నావు? పోరా బాయ్, ఊకే గుర్తూనే ఉంటారు ఇప్పుడు చూసినా. తాగుడు లేదు, ఏం లేదురా బాయ్, పో. సరే మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఏం పైసలు, ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు నడుతురు? మా దగ్గర నుంచి 400 తీసుకున్నావు కదరా. రే 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 రే, ముందుటి నుంచే నా దగ్గర 400 ఉన్నాయి, ఎవరికి ఇచ్చిరేమో, నాకైతే సంబంధం లేదురా బాయ్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ షోరూమ్. ఈ బండి ఎంత అవుతుందండి? ఎక్స్ ప్రైస్ వచ్చేసి 2.5 lakhs సార్. 2.5 lakhs? అమ్మో, ఈఎంఐలో అయితే ఎంత అవుతుంది? మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 50,000 పడుతుంది సార్. ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్ని చెక్ చేసి సాలరీ అండ్ సివిల్ స్కోర్ని బేస్ చేసుకుని లోన్ వస్తుంది సార్. 50,000 డౌన్ పేమెంటా? బండి ఎవరికి సార్? మా అబ్బాయికి అండి. లోన్ ప్రాసెసింగ్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి బండి మీ చేతికి వచ్చేసరికి 3.5 lakhs పడుతుంది సార్. 3.5 lakhs? అంత డబ్బు పెడితే సెకండ్ హ్యాండ్లో మంచి కార్ వస్తుంది కదా సార్? ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకండి సార్. ఇంత ఖర్చు పెట్టి బండి అవసరమా సార్? పిల్లలు హ్యాపీగా ఉంటాయి కదండి, పేరెంట్స్గా మేము కూడా హ్యాపీగా ఉండగలం. డబ్బులకి ఇబ్బంది పడతారేమో అని సార్. ఓవర్ టైం చేస్తాను, చిట్టీ లేపుతాను, తెలిసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదులేండి. కానీ మా అబ్బాయి ఆ బండి మీద హీరోలాగా ఉంటాడండి. మీకు వీలైనంత తక్కువలో వచ్చేలా నేను చూస్తాను సార్. ఇంకో 2 వారాల్లో మా అబ్బాయిని తీసుకొని వస్తాను. వాడికి కావాల్సిన కలరు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, వేరింగ్స్, అబ్బో బోల్డ్ కథలు ఉంటాయిలేండి, అవన్నీ చూసుకొని తీసేసుకుంటాంలేండి బండి. ఓకే సార్, ఈ కొటేషన్ మీ దగ్గర పెట్టుకోండి సార్, ఇందులో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి మీకు. థ్యాంక్స్ అండి. అన్న 2 మినిట్స్ అన్న. అరే నువ్వు దింపు బే జల్దీ. కానీ బ్రో థ్యాంక్ యూ అన్న. మస్తు వచ్చినాయి రా పిక్స్ మాత్రం. ఏం వేస్ట్ గాలు ఉన్నారు. చి రే నీరజ్, సేమ్ బైక్ నా దగ్గర కూడా ఉందిరా. నిజమా రా? నిజం రా, నేను చచ్చిన తొట్టు. అరే సీను సీను, నాకెప్పుడన్నా బండి అవసరం పడితే నాకు ఇస్తావారా? రే నేను చచ్చినా కూడా అస్సలు బండివను, అది తప్ప ఇంకేదన్నా అడుగు, ట్రై చేస్తా. అరే సీను. ఏంట్రా? ఫోటో షూట్ అయిపోయింది, దబాయి చాకలేతుందిరా, మండీకి పోయి తగిలిద్దాం. ఏమంటారు? మండీ వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం. చలో నడు. చలో. రే అందరు పైసలు తీవర్రా, మన బడ్జెట్ ప్రకారం ఆర్డర్ చేస్తా. ఏమంటారు? గట్టిగా తింటాం కదా,
అవుమ్మా. నా వాట 1,000 రూపాయలు, నా వాట 500, నా వాట 400. అవి మన డబ్బులేరా? ప్లస్ 200 సరిపోతే తర్వాత. నా వాట 100 రూపీస్. నా వాట 100 రూపీస్. ఏంట్రా ఇల్లు? నా వాట 30 రూపీస్. నాకు మా ఇంట్లో అడిగినంత పాకెట్ మనీ ఇవ్వరు బ్రో. అయినా నాకు ఇప్పుడు ఏమంత ఆకలి వేస్తలేదు, మీరు తినండి. అరే నాకు కూడా ఏం ఆకలి అయితలేదురా. రే పొద్దున నేను 8 దోశలు తిన్నారా, నాకిప్పుడే ఆకలి అయితలేదు, మీరు తినండి మామ, ఎంజాయ్. వీళ్ళ బిల్ నాదే. ఏ మీరా, ఎందుకు ఎందుకు ఇది? మే హూనా, ఈ పైసలతోటి ఇచ్చే ఆర్డర్ తోటి హోటల్ వాడు గిమ్మ అయిపోతాడు చూడు. ఆర్డర్ బోలో దో. రెగ్యులర్ సింగిల్ మండి, ఎగ్ స్పెషల్ చికెన్ మండి, ఆర్ 4 రెగ్యులర్ చికెన్ మండి. అదే ఎగ్ స్పెషల్ ఆల్ మిక్స్ ఫ్యామిలీ మండి. ఏమైంది వందనా? లేవు వందనా, లే ఏమైంది? అసలు వాళ్ళు కాలేజ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ గురించి నువ్వు ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నావు? ఈ ఇంటరే కదా లైఫ్ని బిల్డ్ చేసుకోవాలన్నా స్పాయిల్ చేసుకోవాలన్నా. నాకు బాగా కావాల్సిన వాళ్ళే కళ్ళ ముందు చెడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది ప్రియా. వందనా, పిచ్చి పిల్లలా ఏడవకు. నాకు ఎందుకు ఏడిపోతుందో కూడా తెలియట్లేదు ప్రియా. రేయ్, మన తేజ ఇంకా అమ్మ రమేష్ వాళ్ళు ఫోటోషూట్కి వెళ్ళారా? వాళ్ళతో పాటు నార్త్ ఇండియన్ పిల్ల కూడా ఉందిరా. భార్గవ్ ఒకసారి ఫోన్ ఇవ్వు. మా డబ్బులు తీసుకుని మమ్మల్ని మబ్బు మస్కలు చేస్తావురా? ఎవరి డబ్బులు రా, అయినా దబాంచి తిన్నాం కదా అందరం. నువ్వు ఒక్కడవే తిన్నావు. హౌ, అందుకే బటన్ లూసిపోయి గుర్తని. థ్యాంక్ యూ మీరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్ లోగ్ అబ్ సే మేరే సే బాత్ నహీ కర్నా. ఏమైంది ఏమైంది మీరా? అమ్మా నిన్నైతే నీ ఏమనలేదు, నిన్ను ఇవ్వడమంటే ఎప్పు మర్డర్ చేసేస్తా. ఎస్ఎన్ఆర్పిఎస్ లో కేస్ బుక్ అయినా పర్లేదు. ఫ్రెండ్స్ కి ఎక్కడన్నా థ్యాంక్స్ చెప్తారా? లేదు, మరి నాకు థ్యాంక్స్ చెప్పి దూరం పెడదాం అనుకుంటున్నారా? అయ్యో అట్లా కాదు, దీనికా నువ్వు ఫీల్ అయింది. సరే ఇంకెప్పుడు మేము నీకు థ్యాంక్స్ చెప్పాం ఓకే? సారీ మీరా. దేకో దేకో దేకో, మళ్ళీ సారీ చెప్పి దూరం పెడదాం అనుకుంటున్నారా? అమ్మాయిలతో ఒక సావు కాదురా నాయన. వీళ్ళెవ్వరూ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, వీళ్ళు ఎలా దొరుకుతారు? Mmm.
దొరికాడు, దొరికేశాడు, ఆడేసుకుంటా. ఒరే దొరసాయి తేజ, నీకు తినిపిస్తా మడత కాజ. రేయ్, నీకు సిగ్గుందారా? ఏ టైంకి రావాలరా? టైం ఎంత అవుతుందిరా? టైం సెన్స్ లేదురా నీకు? తూ బా. ఇంకా కోపం తగ్గలేదా? తగ్గలేదు. ఇంకా తగ్గలేదా? 10,000 టైమ్స్ సారీ చెప్పుంటా, ఇంకా కోపం ఉందా? హా, ఏంటి నోర్లేస్తుంది? సారీ, 10,000 వన్ టైం. దీనికేం తక్కువ లేదు. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? వెళ్ళిపోనా? వద్దొద్దొద్దొద్దు. అబ్బా, నేను చాలా భారంగా అనిపిస్తున్నా కదా? కాదు 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 కాదు. మరి ఎందుకు అబ్బా అని అన్నావు? ఎందుకు తలగొట్టుకుంటున్నావు? నేను ఏది మాట్లాడితే నువ్వు ఏది ఎలా తీసుకుంటావు నాకు అర్థం కావట్లేదు. అంటే నన్ను మెంటల్గా అని అంటున్నావా? నేను అట్లా అనలే. నువ్వు అన్నదానికి అర్థం అదే. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఐ లవ్ యు. ఐ హేట్ యు. ఇప్పుడు ఏమన్నా? ఐ ల, మీరు అలా వెళ్ళండి. చంపేస్తా. అసలు ఇప్పుడు ఏమైంది? ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన సబ్జెక్ట్ రా బాబు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ మెమరీ. అయ్యో, దీనికేనా? ఇంకా మస్త్ ఎంజాయ్ చేయాలి. హలో డిఎస్టి, బాయ్ అమ్మా. బాయ్. రేయ్, బాయ్ చెప్తుందిరా. రేయ్, వందనారా. సిగరెట్లు కొట్టడం, గొడవల్లో దూరడం, ఇప్పుడు కొత్తగా బంకులు కొట్టడం, బాగా చదువుకుంటున్నావు. నైస్. థ్యాంక్ యూ. మరి ఇన్ని పనులు చేస్తూ బాగా చదువుకుంటున్నా నీకు మీ డాడీతో ఆల్ ది బెస్ట్ చెప్పించాలి కదా. ఈరోజు చెప్పించేస్తా, ఈసారి ఊరుకోను. వందన. రే వందన. హలో, ఎవరండి? హలో, నమస్తే సార్. మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా సార్? ఈరోజు అసలు కాలేజ్కే రాలేదు సార్. అవునా అంకుల్? మీ అబ్బాయి
మనకి ఒక సేఫ్ డేటింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. సో దట్ మీరు చాలా మంది న్యూ పీపుల్ ని కలుసుకోవచ్చు. ఎవరికి తెలుసు, మీరు మీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆఫ్ యువర్ లైఫ్ ని కలవచ్చేమో, ఆర్ మేబీ ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చేమో. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డౌన్లోడ్ హ్యాపెన్ ఫ్రమ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ. ఏంటి, నన్ను మాత్రమే డబ్బులు అడిగేవనుకున్నా? దాన పోయి ప్రతిదాన్ని అడిగేవా నాకు తెలియదు కదా. నీకు డబ్బులే కదా కావాలి, తీసుకో. నువ్వు ఇవ్వనన్నావు కదా, అయినా నీకు డబ్బులు ఎందుకు? మీ నాన్న అడగాల్సింది కదా.